पीसीसी कार्यदर्शी माजी मुख्यमंत्री नेदुर्मल्ली जनार्दन रेड्डी तनयुडु नेदुर्मल्ली रामकुमार रेड्डी बीजेपी पार्टी चेरारु। नेल्लूरुलोनी अनिल गार्डन्स कार्यक्रम में केंद्र मंत्री वेंकय्य नायडु पार्टी राष्ट्र अध्यक्षुलु कंभंपाटी हरिबाबु समक्षम बीजेपी चेरारु। अनंतरं वेंकय्य नायडु रामकुमार रेड्डीनी प्रशंसिंचारु। माजी मुख्यमंत्री दिवंगत नेता नेदुर्मल्ली जनार्दन रेड्डी कुमारुडु कांग्रेस पार्टी नेता नेदुर्मल्ली रामकुमार रेड्डी बीजेपी तीर्थं पुच्चुकुन्नारु। नेल्लूरुलोनी अनिल गार्डन्स वेदिकगा केंद्र मंत्री मुप्पवरपु वेंकय्य नायडु समक्षंलो पार्टी राष्ट्र अध्यक्षुलु कंभंपाटी हरिबाबु राष्ट्र नेतलु रामकुमार रेड्डी की कंडुवालु कप्पि सादरंगा आह्वानिंचारु। भारतीय जनता पार्टी ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు। మహాత్మా గాంధీ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఇది కాదని సాంప్రదాయాలు పద్ధతులు అంకిత భావం అనే సిద్ధాంతాలను పక్కన పెట్టేసిందని అన్నారు। రాద్దాంతం గ్రూపు రాజకీయాలకు చిరునామాగా మారిపోయిందని చెప్పారు। ఓటమిని ఓర్చుకోలేక దిగజారుడు తనాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు। కాంగ్రెస్ హయాం కుంభకోణాల మయమని భూమిని ఆకాశాన్ని అంతరిక్షాన్ని కూడా వదలలేదంటూ ధ్వజమెత్తారు వెంకయ్య। అలానే బీజేపీ హయాంలో దేశం అభివృద్ధి చెందుతోందని అలానే సింహపురి బిడ్డగా జిల్లా అభివృద్ధి కూడా కృషి చేస్తారని హామీ ఇచ్చారు వెంకయ్య నాయుడు। విద్యావంతుడు ఉత్సాహవంతుడు విద్యా సంస్థల నిర్వాహకుడు ప్రజల యొక్క మనోభావం తెలుసినవాడు ఆయన శ్రీ రామకుమార్ రెడ్డి తన మిత్రులతో అర్జునులతో సహచరులతో కలిసి భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలను నడి రోడ్డుపై తలదించుకునేలా కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి। పార్టీ కోసం పనిచేసే వారిని విస్మరించిందని అన్నారు। పార్టీనే నమ్ముకున్న తాను గెలుపు ఓటములకు సంబంధం లేకుండా పార్టీ కోసం పోటీ చేశారని గుర్తు చేసుకున్నారు। భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీజేపీలో చేరుతున్నారని పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తారని చెప్పారు। పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు అత్యంత విశ్వాసంగా పని చేస్తున్నారు। పార్టీగా లేకుండా పోయే ఎన్నో దశాబ్దాలుగా వంశాలకు వంశాలు ఊర్లకు ఊర్లను సైతం ఆ పార్టీనే నమ్ముకున్న ప్రతి ఒక్కరిని నడి రోడ్డు మీద తల వంచుకొని నిలబడేలా చేస్తుందని చెప్పొచ్చు। రాజకీయాలు అనేవి 10 మందికి సేవ చేసేలా ఉండాలి తప్ప 10 మందిలో తల దించుకునేలా చేసే పార్టీ రాజకీయాలు కార్యకర్తలకు అవసరమా? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బలమైన నిర్ణయం తీసుకోవాలి అని సరైన నిర్ణయం కోసం సరైన సమయం కోసం ఎదురు చూడటం జరిగింది। ఆ ఎదురు చూపుల ఫలితమే ఈ రోజున దేశంలోనే బలమైన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాం। ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు కూడా బీజేపీలో చేరారు। ఈ కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాసరావు మాణిక్యాలరావు నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాజీ కేంద్ర మంత్రి పురందరేశ్వరి కావూరు సాంబశివరావు నేతలు కన్నా లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షులు సురేంద్రారెడ్డి జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। నేదుర్మల్లి రామకుమార్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా అనిల్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమానికి పలువురు నేతలు హాజరయ్యారు। దగ్గుబాటి పురందరేశ్వరితో పాటు కావూరి సాంబశివరావు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తదితరులు హాజరై ప్రసంగించారు।
నేదురుమల్లి రామకుమార్ రెడ్డి బీజేపీలో చేరిక సందర్భంగా నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరులు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ విభజన విషయంలో రాద్ధాంతాలు చేస్తోందన్నారు. సోనియా గాంధీకి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. బీజేపీ తన పథకాల ద్వారా దేశ అభివృద్ధికి కృషి చేస్తోందని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు హరిబాబు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 7 ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ మంజూరు చేసింది. 7,500 కోట్ల రూపాయల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ ఇవ్వబోతోంది. అలానే బీజేపీ కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలన్నారు కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి. బీజేపీ విలువలతో కూడిన రాజకీయాన్ని సూచిస్తోందని అభిప్రాయపడ్డారామె. దాన్ని ఖచ్చితంగా దేశానికి రాష్ట్రానికి అందించగలదు. ఆ ప్రగతి ద్వారా వచ్చేటువంటి ఫలాన్ని ఖచ్చితంగా పేదవారికి, బలహీన వర్గాల వారికి అందించేటువంటి ఒక సత్తా భారతీయ జనతా పార్టీకి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకం ఈనాడు దేశ ప్రజల్లో కావచ్చు, రాష్ట్ర ప్రజల్లో కావచ్చు గట్టిగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. స్వర్ణబాల ట్రస్ట్ లో ఏర్పాటు చేసిన ఉగాది సంబరాలు ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా పలువురు ప్రముఖులకు పురస్కారాలను అందజేశారు, జ్ఞాపికలతో సత్కరించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ లో నిర్వహించిన ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తన అమృత ప్రవచనంతో తరింపచేసిన సరస్వతి పుత్రులు చాగంటి కోటేశ్వరరావు దంపతులను సత్కరించారు, జ్ఞాపికలను బహుకరించారు, సాంస్కృతిక విభాగంలో అలరించిన చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, ఎంపీలు హరిబాబు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాదరావు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, కలెక్టర్ జానకి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ట్రస్టీ దీపా వెంకట్ సారథ్యం వహించారు. భారతీయ సంస్కృతి వైభవానికి ప్రపంచ దేశాలు దాసోహమవుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్లో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆయన మాట్లాడారు. భారత సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. స్వర్ణభారత్లో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆయన మాట్లాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలు తలవంచుతున్నాయని తెలిపారు. మన వాళ్లు పరాయి దేశం వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆ వ్యామోహం నుండి యువతను బయటపడేసే బాధ్యత అందరిపై ఉందన్నారు. దానిని మన పిల్లలు, మన భవిష్యత్ తరం, మన కుటుంబాల్లో మనందరం కూడా వాటిని ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ వాటిని ఆచరించుకుంటూ ముందుకు వెళ్ళాలని అవసరం. ఈ జీవన పద్ధతి మతము వ్యక్తిగతం. నేను మతాన్ని గురించి మాట్లాడను, మతము వ్యక్తిగతం. కానీ వాళ్ళ మతం కాదు, మనకి కావాల్సింది సంస్కృతి, జీవన పద్ధతి. అనంతరం రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఒకటిగా ఉండాలని ఆకాంక్షించారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాదరావు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలుగు వైభవాన్ని ప్రపంచ దేశాలకు చేరవేస్తున్న ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుపై ప్రశంసలు కురిపించారు. నిజంగా కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా కష్టాల్లోనే ఉన్నాం. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ చొరవతోటి శ్రీ వెంకయ్య నాయుడు గారు ఒక ముఖ్య భూమిక పోషించి ఈ రాష్ట్రానికి అన్ని విధాల సౌకర్యాలు కలుగజేస్తారని ఆశిస్తున్నాము. ఇలాంటి ప్రాంతంలో రాజకీయంగా అతీతంగా ప్రజలందరూ చక్కగా వచ్చి ఈ ఒక వేదికని ఇక్కడ వారు సృష్టించినందుకు అందరూ వచ్చి ఏ రాజకీయం లేకోకుండా మాట్లాడడం, మన సంస్కృతి గురించి మాట్లాడడం, భారతదేశం గురించి మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం చాలా బాగుంది కనుక
ఇలాంటిదాన్ని కల్పించినందుకు మరొక్కసారి నేను నా వంతు కూడా వారికి వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు